రాజకీయ పార్టీ పెట్టే సందర్భం అవసరం వస్తే తప్పకుండా పెడతానని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సమాజంలో విలువలతో కూడిన రాజకీయ పార్టీల అవసరం ఉందని, ప్రత్యామ్నాయ రాజకీయ విలువల కోసం జేఏసీ పోరాడుతుందన్నారు. ఒకవేళ పార్టీ పెట్టాల్సిన అవసరం సందర్భం వస్తే తప్పకుండా పెడతానన్నారు. రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన జేఏసీ మాత్రం కొనసాగుతుందన్నారు. జోనల్ వ్యవస్థను రద్దు చేస్తే నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని, అనేక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని, అందుకే జోనల్ సిస్టమ్ను రద్దు చేయకుండా దాన్ని సవరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 22న తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరుద్యోగుల ర్యాలీ శాంతియుతంగా జరుగుతుందన్నారు. అనవసరంగా ఎవరూ ఆవేశపడొద్దని, జేఏసీని బదనాం చేయడానికి కొందరు కాచుకుని కూర్చున్నారని, గొడవలు కాల్పులు జరిపేందుకు సిద్దమైనట్లు తెలిసిందన్నారు. ఏది ఏమైనా ర్యాలీ శాంతియుతంగా జరిగేలా సహకరించాలని కోరారు. మీ అందరినీ కలుసుకోవడానికి అవకాశం కల్పించిన జర్నలిస్ట్ యూనియన్ వారికి, పేరు పేరున వారి యూనియన్ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నిజంగా చాలా విషయాలు మీ ముందు స్పష్టంగా ఉంచడానికి ఇది ఒక అవకాశంగా మేము భావిస్తూ ఉన్నాం. మాపై జరుగుతున్నటువంటి అసత్య ప్రచారాలకు కూడా ఒక జవాబునివ్వటానికి ఉపయోగపడుతుందని కూడా నేను అనుకుంటున్నా. మొట్టమొదటిగా మేము చెప్పదలిచింది ఏంటంటే, ఈ ర్యాలీ 22 నాడు మేము నిర్వహించ తలపెట్టినాం. ర్యాలీ నిరుద్యోగ నిరసన ర్యాలీగా దీనికి నామకరణం చేసినాం. నిరుద్యోగుల నిరసన ర్యాలీ 22 నాడు, ఫిబ్రవరి 22 నాడు ఉదయం 10 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ వరకు సాగుతారు. ర్యాలీ కొరకు ఫిబ్రవరి 1 నాడే మేము పర్మిషన్ కోసం లెటర్ పెట్టినాం. కమిషనర్ గారికి మేము ఇచ్చినటువంటి అనుమతి పత్రం, దానికి పర్మిషన్ కోసం ఇచ్చినటువంటి ఉత్తరం, అది కమిషనర్ గారు సెంట్రల్ జోన్ డీసీపీ గారికి ఫార్వర్డ్ చేశారు. ఇప్పుడు అది డీసీపీ గారి దగ్గర పెండింగ్ లో ఉంది. రాజకీయ పార్టీ పెట్టే సందర్భం అవసరం వస్తే తప్పకుండా పెడతానని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సమాజంలో విలువలతో కూడిన రాజకీయ పార్టీల అవసరం ఉందని, ప్రత్యామ్నాయ రాజకీయ విలువల కోసం జేఏసీ